ఫ్రెండ్స్, మనకి బాత్రూంలో బిగించే గ్రేజర్లకి సపరేట్గా డీపీ బోర్డు దగ్గర నుంచి మెయిన్స్ తీసుకురావాలా, లేదా మనకి బెడ్రూమ్లో సహజంగా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి, ఆ అటాచ్డ్ బాత్రూమ్కు సంబంధించి మనం గ్రేజర్ బిగిస్తాం. అయితే మరి ప్రతి బెడ్రూమ్కి సంబంధించి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, అక్కడ ఒక గ్రేజర్ బిగిస్తాం. ఆ గ్రేజర్కి సంబంధించి మెయిన్స్ అనేవి సపరేట్గా డీపీ బోర్డు దగ్గర నుంచి లాగాలని కొంతమంది, అవసరం లేదు ఆ బెడ్రూమ్కి ఆల్రెడీ 320 మెయిన్స్ ఉంటాయి కదా అందులో నుంచి తీసుకుంటే సరిపోద్దని కొంతమంది, ఇలా రకరకాలుగా వాదనలు అనేది వినిపిస్తున్నారు. అయితే ఏది కరెక్ట్, ఏది సరైన పద్ధతి? ఇక్కడ మీరు చూస్తే ఇది త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఈ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు 3 బెడ్రూమ్స్, కిచెను, ఒక ఎల్ షేప్ హాలు, ఒక పెద్ద హాలు. మరి ఎలాంటి సందర్భాల్లో ఈ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్కు సంబంధించి మనకి 3 బెడ్రూమ్లో 3 బాత్రూమ్స్ ఉన్నాయి, 3 బాత్రూమ్స్లో మరి ప్రతి మెయిన్స్ కూడా డీపీ బోర్డు దాకా తీసుకెళ్లాలా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఈ బెడ్రూమ్లకు సంబంధించి 320 మెయిన్స్ లాక్కుంటాం, ఆ రూమ్కు సంబంధించి ఫ్యాను, లైట్స్ అవి ఆల్రెడీ ఇన్వర్టర్లు ఉంటాయి కాబట్టి ఇన్వర్టర్ల మీదకి వెళ్ళిపోతాయి, లేదా జనరేటర్లు ఉంటే జనరేటర్ల మీదకి వెళ్ళిపోతాయి. కానీ సరే ప్రతి బిల్డింగ్లో కూడా ఇన్వర్టర్లు వాడుతున్నారు అనుకుందాం, ఈ ఇన్వర్టర్ల మీద ఫ్యాను, ట్యూబ్లైట్, లైట్స్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఆల్రెడీ అందులో మిగతా పాయింట్లకు సంబంధించి 320 మెయిన్స్ ఉంటాయి. ఆ 320 మెయిన్స్ని ఉపయోగించకుండా డీపీ బోర్డు దగ్గర నుంచి సపరేట్గా గ్రేజర్కి లాగాలని కొంతమంది, వద్దని కొంతమంది, ఏది కరెక్ట్? మరి ఈ విషయం మీద ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. వాస్తవానికి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న డీపీ బోర్డు దగ్గర నుంచి ప్రతి బెడ్రూమ్కి కూడా 320 మెయిన్స్ అనేవి ఉంటాయి. ఏసీలు ఉంటే ఏసీలకు సంబంధించి సపరేట్గా 720 మెయిన్స్ లాక్కుంటాం ఏసీలకి. మరి ఆ రూమ్లో ఉన్న 320 మెయిన్స్ నుంచే బాత్రూమ్ల గ్రేజర్కి ఉపయోగించుకోవచ్చు. మరి అలాంటి సందర్భాల్లో మరి ఎంసీబీ ఎంత తీసుకోవాలి? ఫ్రెండ్స్, మనకి ఎంసీబీల విషయానికి వస్తే ఇక్కడ గమనించుకుంటే మనకి 10 ఆంప్స్ ఎంసీబీ కనుక వేసుకుంటే ఏమవుతుందంటే, ఈ ఎంసీబీ వచ్చేటప్పటికి మీకు మనం ప్రతి బెడ్రూమ్లో కూడా 10 ఆంప్స్ ఎంసీబీని ఉపయోగించుకొని మెయిన్స్గా వాడుకుంటే మీకు బాత్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, సపోజ్ ఇది బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, ఈ అటాచ్డ్ బాత్రూమ్కు సంబంధించి ఈ 10 ఆంప్స్ ఎంసీబీ 320 మెయిన్స్ నుంచి ఈ బెడ్రూమ్కు వాడి ఈ మెయిన్స్ నుంచే మనకి ఈ బాత్రూమ్ కూడా వాడామనుకో, ఈ ఎంసీబీ ట్రిప్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో మీకు ఖచ్చితంగా బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అందులో గ్రేజర్ ఉందంటే ఈ బెడ్రూమ్కి లాగిన 320 మెయిన్స్ని ఉపయోగించుకోవచ్చు. అప్పుడు ఇక్కడ 10 ఆంప్స్ కన్నా 16 ఆంప్స్ ఎంసీబీ వేసుకోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ నుంచి మనకి డీపీ బోర్డు, ఈ ఎంసీబీ మనకి డీపీ బోర్డులో ఉంటుంది, ఈ డీపీ బోర్డులో నుంచి వచ్చిన ఎంసీబీ నుంచే ఇక్కడ మనకి ఈ 320 మెయిన్స్ నుంచే మనకి ఇక్కడ ఈ రూము, ఇది సపోజ్ ఇది మొత్తం బెడ్రూమ్ అనుకోండి, ఈ బెడ్రూమ్లో నుంచి మనకి ఈ బెడ్రూమ్లో అంటే మనకి చాలా బోర్డులు ఉంటాయి, అంటే అనేక బోర్డులు మనకి బెడ్ దగ్గర ఉండే 2-way బోర్డు కావచ్చు, 2-way స్విచ్లు ఉండే బోర్డు కావచ్చు, టోటల్ మాస్టర్ కంట్రోల్ బోర్డు కావచ్చు, ఇంకా ఏదైనా కంప్యూటర్ ఏదైనా వాడుకుంటే బెడ్రూమ్లో ఆ బోర్డు కావచ్చు. ఎన్ని బోర్డులు ఉన్నప్పటికీ బోర్డు టు బోర్డు మెయిన్స్ వాడుకుంటాం 320 మెయిన్స్ని. ఆ మెయిన్స్లో నుంచి ఇక్కడ గ్రేజర్కి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేసుకుంటే మనకి బయట స్విచ్ చేసుకొని బాత్రూంలో గ్రేజర్ ఆన్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకుంటాం కదా, ఆ బోర్డులో ఉన్న మెయిన్స్ని గ్రేజర్లో ఆన బాత్రూంలో గ్రేజర్ బోర్డు ఉపయోగించుకోవచ్చు. అలా ఉపయోగించుకునే సందర్భాల్లో ఖచ్చితంగా 16 ఆంప్స్ ఒక ఎంసీబీ వేసుకోవాలి, 10 ఆంప్స్ ఎంసీబీ వేసుకుంటే ట్రిప్ అవుతుంది. 16 ఆంప్స్ వేసుకొని ఆ మెయిన్స్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా కొన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేయడం జరుగుతుంది, దగ్గర 20 ఏళ్ళ అనుభవంలో ఇలాగే వర్క్ చేస్తున్నాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతుంది వర్క్. అయితే కొన్ని అపార్ట్మెంట్లు గమనించుకుంటే నేను కొన్ని వర్కులు చూశాను, వాళ్ళు ఎలా చేస్తున్నారంటే కొన్ని బిల్డింగుల్లో ఇలా త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనుకో ఫ్రెండ్స్, ఈ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించి ఆ బిల్డింగ్లో ఒక డీపీ బోర్డు ఉంటే ఇక్కడ నుంచి సపరేట్గా 320 మెయిన్స్ గ్రేజర్ వరకే ఎన్ని బెడ్రూమ్స్ ఉంటే అన్ని బెడ్రూమ్స్కి 320 మెయిన్స్ అనేది గ్రేజర్కి సపరేట్గా తీసుకెళ్తున్నారు. మనం ఏం చేస్తామంటే సహజంగా ఈ డీపీ బోర్డు నుంచి ప్రతి బెడ్రూమ్కి కూడా ఈ ఏసీ మెయిన్స్, అంటే ఒక డీపీ బోర్డులో ఒక 20 ఆంప్స్ ఎంసీబీ వేసుకొని ఒక ఏసీ బోర్డుకు సపరేట్గా 720 మెయిన్స్ తీసుకెళ్తాం. ఇది ఎన్ని బెడ్రూమ్లు ఉంటే అన్ని 720 మెయిన్స్ బెడ్రూమ్లో తీసుకెళ్తాం. అలాగే గ్రేజర్కి కూడా ఏం చేస్తున్నారంటే కొంతమంది సపరేట్గా ఒక బాత్రూమ్ బయట ఒక బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డు మీద స్విచ్ పెట్టి లోన గ్రేజర్ అనేది పెట్టి ఈ డీపీ బోర్డు నుంచి ఎన్ని బెడ్రూముల్లో బాత్రూమ్స్ ఉంటే అన్ని బాత్రూమ్స్కి 320 మెయిన్స్ తీసుకెళ్ళిపోయి ఇక్కడ 16 ఆంప్స్ ఎంసీబీలు వేసుకుంటున్నారు. అంటే ఏదైనా తేడా వస్తే గ్రేజర్కి సంబంధించి ఈ ఎంసీబీ వరకే ట్రిప్ అవుతుంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే
ఈ విధంగా మెయిన్స్ లాక్కోవటం వల్ల ఏమవుతుందంటే భారీ ఖర్చు పెరిగిపోతుంది అనమాట. దీనివల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు మనకి. ఇంకా మీకు ఇంకా ప్రొటెక్షన్ ఎక్కువ కావాలనుకుంటే మనకి ఈ బాత్రూమ్లో ఏం చేస్తామంటే ఒక 3 మోడ్లర్ బోర్డు వేసుకొని 6mm సాకెట్ వేసుకొని ఆ సాకెట్ పక్కన ఒక 6mm మోడ్లర్ ఎంసీబీ వేసుకుంటే ఇది ట్రిప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ కాకుండా ఇక్కడ ట్రిప్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఇదే ట్రిప్ అవుతుందా ఇది ట్రిప్ అవుతుందా అంటే ఏదేమైనప్పటికీ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనేది వస్తుంది, సరిపోతుంది. ఇది గ్రేజర్ దగ్గర ట్రిప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. ఒకవేళ ఈ రూమ్కు సంబంధించి కొంతమంది ఆలోచన ఏంటంటే ఇందులో ఈ రూమ్లో ఇప్పుడు సపోజ్ గ్రేజర్ ఏదైనా కంప్లైంట్ వచ్చింది, ఎంసీబీ ట్రిప్ అయితే ఇందులో ఉన్న ఫ్యాన్లు లైట్లు ఇవన్నీ ఆగిపోతాయి కదా, ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి కదా, అందువల్లే ఇలా ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఫ్యాన్లు లైట్లు ఈ మధ్యకాలం అంతా ఇన్వర్టర్లు ప్రతి బిల్డింగ్లో వాడుకుంటున్నాము. కేవలం ఈ 320 మెయిన్స్ బెడ్రూమ్లోకి తీసుకొచ్చిన 320 మెయిన్స్ని మనం దేనికి వాడతాం, మహా అయితే సీలింగ్ లైట్లకు వాడతాం, ఆ పక్కపక్కన ఉన్న బోర్డులకు కొంతవరకు వాడతాం అంతే. 90% ఆ 320 మెయిన్స్ని ఉపయోగించడం తక్కువే. అలాంటి కాకపోతే సీలింగ్ లైట్లకి కత్ రోప్ లైట్స్కి వాటికి ఉపయోగిస్తాం. ఇదేమైనప్పటికీ నా ఆలోచన ఏంటంటే మనం ఎన్నో బిల్డింగులు చేస్తున్నాం కాబట్టి ఎంతోమంది మేస్త్రుల దగ్గర కూడా చేస్తున్నాం. వాళ్ళు చేసిన థియరీ కూడా మనకి డీపీ బోర్డులో ఒక 6mm ఎంసీబీ వేసుకొని తీసుకొని వాళ్ళు ఇది బెడ్రూమ్లో కనుక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూమ్కి గ్రేజర్ మెయిన్స్ ఇవ్వాల్సిన సందర్భాలు ఇక్కడ 6mm వేసుకుంటున్నారు డీపీ బోర్డులు. లేదంటే ఆ బెడ్రూమ్లో బాత్రూమ్ ఏం లేదనుకుంటే 10mm ఎంసీబీ ఒకటి వేసుకుంటున్నారు. ఎందుకంటే బెడ్రూమ్లో సంబంధించి అటాచ్డ్ బాత్రూమ్ లేదు కాబట్టి లేని బిల్డింగుల్లో 10mm ఎంసీబీ వేసుకుని 320 మెయిన్స్ తెచ్చుకుంటున్నారు కొంతమంది, సరిపోతుంది. ఏసీకి మాత్రం అందరూ కూడా కనీసం 20mm ఎంసీబీ వేసుకొని ఆ ఎంసీబీ నుంచి ప్రతి బెడ్రూమ్కి కూడా ఎన్ని బెడ్రూమ్లు ఉంటే అన్ని బెడ్రూమ్లకి 720 మెయిన్స్ అనేది ఏసీకి సపరేట్గా తీసుకుంటున్నారు. గ్రేజర్లకు మాత్రం ఆ గదిలోకి ఒక 320 మెయిన్స్ తెచ్చుకొని ఆ బెడ్రూమ్లోకి అవే ఉపయోగించుకుంటున్నారు. తప్పితే సపరేట్గా గ్రేజర్ నుంచి ప్రతి డీపీ బోర్డుకి రన్ చేసుకోవాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి అలా రన్ చేయట్లేదు. లేదా సపరేట్గా రన్ చేసుకుంటే తప్ప అంటే తప్పేం కాదు ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే మనకి గ్రేజర్కి సంబంధించి సపరేట్గా ట్రిప్ అవుతుంది, లాకో ఖర్చు పెట్టుకోగలిగితే అలాగనే చేసుకోవచ్చు. కానీ అంత అవసరం లేదు అన్నది నా ఆలోచన. 320 మెయిన్స్ ఎప్పుడైతే మనకి ఈ 320 మెయిన్స్లో కూడా మనకి 2 స్క్వేర్ ఉంటే 2.5 ఉంటుంది, ఈ రెండింటిలో ఏది లాగాలి మనకి ఇంచుమించుగా మనకి 320 ప్రతి బిల్డింగ్లో కూడా ఎక్కువగా 320 మెయిన్స్ మనకి 2.5నే ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది మెయిన్స్. కొన్ని సందర్భాల్లో లోడ్ ఎక్కువ లేదు అనుకున్న సందర్భాల్లో 320 మెయిన్స్ 2 స్క్వేర్ వైర్ను కూడా ఉపయోగిస్తున్నాం. అయితే గ్రేజర్లో అవన్నీ ఉపయోగిస్తాం కాబట్టి ఆ బెడ్రూమ్కి సంబంధించి 2.5 320 వైర్లు మనకు తెచ్చుకోండి. ప్రతి బెడ్రూమ్ 2 స్క్వేర్ కన్నా కూడా 2.5 తెచ్చుకోండి. ఆ రూమ్లోకి ఆ బెడ్రూమ్కి సంబంధించి ఏదైనా బోర్డులకు ఉపయోగించుకుంటూ గ్రేజర్కి కూడా ఈ 2.5 320 మెయిన్స్ని చక్కగా మీరు ఆ రూమ్కి ఆ బెడ్రూమ్ మొత్తానికి మెయిన్స్కి ప్లస్ గ్రేజర్ బోర్డు కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే 2 స్క్వేర్ కన్నా కూడా 2.5 ఉపయోగించుకోండి. ఇక ఏసీకి సంబంధించి మాత్రం తప్పకుండా 720 వైర్ డీపీ బోర్డు నుంచి మనకి తప్పకుండా మీరు ఏసీ బిగించే బోర్డు దాకా 720 వైర్లను ఉపయోగించుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏసీలకు వచ్చేటప్పటికి 20mm ఎంసీబీలను ఉపయోగిస్తున్నాం. మనకి గ్రేజర్కి వస్తే 6mm ఎంసీబీలు వేసుకుంటే సరిపోతుంది. అయితే మరి మనకి ఇంకా ఏసీలు హాల్లో పెట్టే పెచ్చుంటే అప్పుడు 25 దాకా కూడా ఎంసీబీలు వేసుకోవాల్సి వస్తుంది. అది రానున్న వీడియోలో చెప్దాం ఎక్కడ అంత ఎంసీబీ వేయాలన్న దాని మీద ఒక సపరేట్ వీడియో చేసాం. ఇది కేవలం మెయిన్స్ ఎలా లాగాలి గ్రేజర్కి అన్న దాని మీదే ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఈ వీడియోలో కొంత అవగాహన కల్పించానని భావిస్తున్నాను. ఈ వీడియోలో అవగాహన ఏంటంటే గ్రేజర్కి సపరేట్గా డీపీ బోర్డ్ నుంచి మెయిన్స్ లాగాల, ఆ రూమ్లో మెయిన్స్ వాడుకోవాలా అన్న దాని మీద ఈ వీడియో చేయడం జరిగింది. కొంత మీకు అవగాహన వచ్చింది కదా. మీరు ఈ విధంగా చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు, కొన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా వర్క్ చేసాం, ఎటువంటి ప్రాబ్లం లేదు, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సపరేట్గా లాక్కునే వాళ్ళని కూడా నేను తప్పంటలేదు. అది మీ ఓపిక లాక్కోగలిగితే గ్రేజర్ నుంచి మెయిన్ బోర్డు దాకా అది ఎవరెవరి ఇష్టం, కానీ అంత అవసరం లేదని నా ఆలోచన. కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో కొంత మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ జిఎంఆర్ బాయ్.